ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఒబిసిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగిపోతున్న మొట్టమొదటి అతిపెద్ద సమస్య. మరి ఇది ఏ కారణాల వల్ల ఒబిసిటీ ఇంత పెరిగిపోతున్నది అనేది సైంటిస్టులు ఇచ్చిన పరిశోధన ఆధారంగా ఈరోజు మీకు వివరణ ఇవ్వబోతున్నాను. అతి ముఖ్యంగా 10 కారణాలు ఉన్నాయి ఒబిసిటీ రావటానికి. ఏ కారణాలు వల్ల ఎంతెంత పర్సంటేజ్ ఒబిసిటీ వచ్చే అవకాశం ఉంది, అతి ముఖ్యమైన నంబర్ 1 నంబర్ 2 రీజన్స్ ఒబిసిటీని ఇచ్చే ఏవి, మరి తక్కువ కారణాలు ఒబిసిటీ రావడానికి ఏవి, సైంటిఫిక్గా అర్థం చేసుకుంటే కూడా మీరు మార్చుకోవటానికి, ఒబిసిటీని తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 10 కారణాలని అందించిన వారు 2023 బార్క్స్ హెల్త్ ఎన్హెచ్ఎస్ ట్రస్ట్ లండన్ యూకే వారు ఈ రీజన్స్ని బాగా ఎన్నో లక్షల మంది మీద స్టడీ చేసి ఇట్లా వరల్డ్ వైడ్ ఉన్న దాని మీద డీటెయిల్డ్గా ఇచ్చారన్నమాట. మామూలుగా మనకి ఒబిసిటీ అంటే ఉండవలసిన ఐడియల్ వెయిట్ కంటే 10 కేజీలు అంతకంటే దాటి ఎక్కువ పెరిగితే దాన్ని ఒబిసిటీ అంటారు. సుమారుగా 25 కేజీలు అంతకంటే దాటి ఇంకెక్కువైతే మార్బిడ్ ఒబిసిటీ అంటారు. మరి 10 కేజీలలోపు కనుక మీరు ఎక్కువ ఉన్నారనుకోండి, ఓవర్ వెయిట్ అని మాత్రమే అంటారు. అందుకని ఈ డిఫరెన్సెస్ ఇట్లా ఉంటాయి. మరి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఓవర్ వెయిట్లో ఉన్నారా, ఒబిసిటీలో ఉన్నారా, మార్బిడ్ ఒబిసిటీలో ఉన్నారా తెలుస్తుంది. ఫస్ట్ ఐడియల్ వెయిట్ తెలిస్తే. మరి ఈ రోజుల్లో సిటీల్లో ఉన్న వారిని తీసుకుంటే 3/3 మంది ఓవర్ వెయిట్తో ఉన్నారు. 40% 50% జనాలు ఒబిసిటీతో, అంటే 10 కేజీలు దాటి 40-50% జనం ఎక్కువగా ఒబిసిటీతో బాధపడుతున్నారు. మరి ఒబిసిటీ రావడానికి కారణాల్లో ఒక్కొక్కటి తీసుకుంటే మొదటిది జెనెటికల్ ఫ్యాక్టర్ అన్నమాట. అంటే తల్లిదండ్రుల యొక్క జీన్స్ని బట్టి పిల్లలకి ఆ జీన్స్ వస్తాయి కాబట్టి జీన్స్ ద్వారా ఒబిసిటీ రావటం అనేది 2-3% మాత్రమే ఉంటుందట. అందుకని మీ పేరెంట్స్ జీన్స్ ఒబిసిటీ జీన్స్ అయితే మీకు వచ్చే ఛాన్స్ అంత తక్కువే. కానీ 97-98% రాకుండా కూడా, మరి ఒబిసిటీ ఉన్నప్పుడు జీన్స్లో మార్పులు తెచ్చుకునే పిల్లల కంటే రాకుండా కూడా చేసుకోవచ్చు. మరి 18 రకాల జీన్స్ పేరెంట్స్ నుంచి పిల్లలకి వచ్చే మార్పుల్లో కారణంగా ఈ ఒబిసిటీ వస్తుందని వీళ్ళ పరిశోధనలో తెలిసిందన్నమాట. ఇక 2వ రీజన్ తీసుకుంటే సెల్ఫ్ జీన్ డ్యామేజ్. అంటే మనకి జీన్స్ వస్తాయి కానీ అవి హెల్దీ జీన్స్ అయినప్పటికీ ఆ జీన్స్ని మనం డ్యామేజ్ చేసుకోవటం వల్ల మనకు ఒబిసిటీ స్టార్ట్ అవుతున్నది. ఇప్పుడు మీ పేరెంట్స్ గట్టిగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, మీరు చిన్నప్పుడు సన్నగా ఉన్నారు, మీ అలవాట్లు ఆహార నియమాలు మంచిగా లేకపోతే మన జీన్స్లో ఉండే డిఎన్ఏలో మార్పులు వచ్చేసేసి దాని కారణంగా ఒబిసిటీ స్టార్ట్ అవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. మరి దీని పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ చూద్దాం. జీన్ డ్యామేజ్ అవ్వటం వల్ల ఒబిసిటీ రావటం 8-10% అని వాళ్ళ పరిశోధనలో తేలిందన్నమాట. అంటే మనం తినే ఆహారం కానీ ఇట్లాంటివన్నీ కూడా మన జీన్స్లో చాలా మార్పులు తీసుకురావటం వల్ల ఇలా వచ్చేస్తుంది తర్వాత. ఇక ఒబిసిటీ రావడానికి 3వ రీజన్ తీసుకుంటే మెదడులో వచ్చే మార్పులు అన్నారు. హైపోథాలమస్లో చేంజెస్ అంటున్నారు. ఏమిటి అంటే, ఇప్పుడు సహజంగా మన శరీరంలో ఆహారాన్ని అవసరం లేనప్పుడు తినొద్దు అని చెప్పడానికి ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్ లెప్టిన్ అంటారు. ఈ లెప్టిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటే అది మనకి ఆహారం వద్దు అని వాంఛన తెలియజేస్తూ ఉంటుంది. కొంతమందిలో మెదడులో వచ్చే మార్పుల కారణంగా ఈ లెప్టిన్ హార్మోన్, అంటే ఆకలి అవ్వకుండా చేసే కంట్రోల్ చేసే హార్మోన్ సరిగా పనిచేయట్లా, కాబట్టి లెప్టిన్ హార్మోన్ పనిచేయకపోయేసరికి ఆహారం తినాలి తినాలనే వాంఛ ఎక్కువవుతుంది. అందుకని తిండి మీద వాంఛ పెరగటం వల్ల ఒబిసిటీ రావటం అట్లా స్టార్ట్ అవుతుంది. అందుకని మెదడులో వచ్చే ఇలాంటి లెప్టిన్ హార్మోన్ పనిచేయకపోవటం అనే చేంజెస్ వల్ల ఒబిసిటీ రావటం 3వది. దీని పర్సంటేజ్ ఎంత ఉంటుంది అంటే 12-18% లెప్టిన్ పనిచేయకపోవటం అనేది కారణం అంటున్నారు. ఇక 4వ రీజన్ తీసుకుంటే తల్లిపాలు తాగకపోవటం. పిల్లల్లో ఒబిసిటీ ఎక్కువ రావడానికి కూడా కారణం చూస్తే 50% పిల్లలు ఒబిసిటీగా కనపడుతున్నారు. ఈ రోజులో చూస్తే తల్లిపాలు త్రాగకుండా వాటి బదులు బయట పాలు, రకరకాల ఫార్ములా మిల్క్లు కానీ ఇతర డైట్స్ ఎక్కువ చిన్న 2.5 సంవత్సరాల లోపు పెట్టేయటం వల్ల
అక్కడ ఫ్యాట్ సెల్స్ సైజు పెద్దగా అవుతాయి, ఫ్యాట్ సెల్స్ నెంబర్ ఎక్కువ తయారైపోతాయి. దీనివల్ల ఒబిసిటీ రావడానికి ఒక కారణం. దీని పర్సంటేజ్ తీసుకుంటే 4-5%. అందుకని తల్లిపాలు త్రాగటం వల్ల మంచి ఫౌండేషన్ పడుతుంది, త్రాగనపోతే ఆ ఫౌండేషన్ కొద్దిగా ఫ్యాట్ సెల్ సైజ్ ఇవన్నీ మారుతాయి అన్నమాట. ఇక 5వ తీసుకుంటే డెలివరీ అవ్వటం అనేది ఒక రీజన్గా కనపడుతుంది. డెలివరీ అయిన తర్వాత సరైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వనందువల్ల ఏదో బెడ్ రెస్ట్ తీసుకుంటూ పిల్లలకు పాలు రావాలని బాగా తింటూ అసలు వ్యాయామాలు చేయకుండా ఉండటం వల్ల 4-8% ఒబిసిటీ రావటం డెలివరీ తర్వాత కొంతమంది జరుగుతున్నది. అంటే అది ఒకటే కంప్లీట్ రీజన్ అంటుంటారు, కానీ 4-8% అని ఇక్కడ మీరు గమనించాలి. ఇక 6వ రీజన్ తీసుకుంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్, అంటే మానసిక సంబంధమైన సమస్యలతో వాడే మందులు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్, స్టెరాయిడ్స్ ఇలాంటి మెడికేషన్స్ వల్ల ఆకలి ఎక్కువ వేసేస్తుంది, ఎక్కువ తినేస్తూ ఉంటాం మందుల ప్రభావం చేత. ఈ కారణాల చేత ఒబిసిటీ రావటం అనేది 10-15% మాత్రం జరుగుతున్నది అని తేలిందన్నమాట. ఇక 7వ రీజన్ తీసుకుంటే స్ట్రెస్ పెరగటం వల్ల వెయిట్ పెరగటం అనేది 12-18% మధ్యలో ఉంటుందంట. స్ట్రెస్గా ఉన్నప్పుడు మైండ్ బాగోక ఏదో ఒకటి తింటే స్ట్రెస్ తగ్గిపోతుంది, బాగా తినేసి పడుకుంటే స్ట్రెస్ తగ్గుతుందని ఎక్కువ తినేస్తారు కొంతమంది. దీనివల్ల వెయిట్ పెరిగే పర్సంటేజ్ ఎంత ఉంటుందట. ఇక 8వ రీజన్ తీసుకుంటే అంటే హార్మోన్ చేంజెస్, దీనివల్ల ఒబిసిటీ వచ్చేది 16-21% అనే వాళ్ళు ఇవ్వటం జరిగిందనమాట. మరి శరీరాన్ని శాసిస్తూ ఉంటాయి, మెటబాలజీని కంట్రోల్ చేస్తుంటాయి హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్ లోపం వచ్చినా వెయిట్ పెరిగిపోతుంటారు. మరి ఇతర హార్మోన్స్ చేంజెస్ వల్ల కూడా కొంతమంది ఎక్కువ వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. అందుకని ఈ ప్రభావంతో వెయిట్ పెరగటం అనేది ఎక్కువ పర్సంటేజ్ కూడా కనపడుతూ ఉంది. అదైనా 20లోపే. ఇప్పుడు 8 విన్నాం, అతి ముఖ్యమైన రీజన్స్ 2 ఉన్నాయి ఒబిసిటీ రావటానికి. ఇక 9వ రీజన్ తీసుకుంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల, మరి ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే 28% ఒబిసిటీ వచ్చే రిస్క్ ఉంది. అందుకని అనేక కారణాలు ఇప్పుడు విన్నప్పటికీ అన్నిటికంటే ఎక్కువగా చూస్తే వ్యాయామం చేయకుండా సెడెంటరీ లైఫ్ని గడపటం వల్ల ఒబిసిటీ రావటం అనేది 28% కారణమవుతున్నది అంటున్నారు. ఇక 10వ అతి ముఖ్యమైన కారణం తీసుకుంటేనండి, అవసరానికి మించి ఆహారం తినటం, ఎక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్ని ఎక్కువగా తినేయటం, అన్కంట్రోల్గా ఫుడ్ తినేయటం అనేది ఒబిసిటీ రావడానికి 47-48% కారణమవుతున్నది. అంటే 50% ఎక్సెస్ ఈటింగ్ వల్లే ఒబిసిటీ వస్తున్నదని తెలుస్తున్నది. అందుకని మెయిన్ రీజన్స్ 2, వ్యాయామం చేయకపోవటం, అవసరానికి మించి ఆహారం తినేయటం. మిగతా 8 కారణాలు మీకేమైనా ఉన్నప్పటికీ ఈ రెండింటిని మార్చుకుంటే ఒబిసిటీని తగ్గించుకోవడం పెద్ద కష్టం కాదు. అందుకని మామూలుగా ఏ కారణాల వల్ల ఒబిసిటీ పెరుగుతుందో అందరికి తెలియదు కదా. ఇప్పుడు సైంటిఫిక్ స్టడీ ద్వారా మరి 10 కారణాల్లో డీటెయిల్డ్గా పర్సంటేజ్ వైజ్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనకు క్లియర్గా అర్థమైంది. కాబట్టి ఒబిసిటీ ఒకసారి వస్తే లైఫ్లో పోదు అని నిరుత్సాహపడకండి. ఎంత లావు శరీరాన్ని ఎంత సన్నగా అయినా చేయొచ్చు, మీకు పట్టుదల ఉంటే చాలు. అతి ముఖ్యమైన 2, అవసరానికి సరిపడ ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ని పర్ఫెక్ట్గా తీసుకుంటూ రోజు 1.5-2 గంటల వ్యాయామాలు చేస్తూ ఉండండి. ఒక 5-6 నెలల కష్టపడితే 20-25 కేజీలు సులభంగా తగ్గిపోవచ్చు ఇంట్లో ఉండి. కాబట్టి ఇలాంటి పద్ధతుల్ని న్యాచురల్గా మనం ఇంట్లో ఆచరిస్తూ ఆరోగ్యకరంగా వెయిట్ తగ్గించుకుంటూ చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.